వినోస్, నా పేరు శంకర్. మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర సందర్భంగా అమ్మవారి ఆలయం వద్ద జరుగుతున్న పనులను మాజీ మంత్రి వర్యులు చింతకాల అయ్యన్న పాత్రుడు పర్యవేక్షించారు. ఏప్రిల్ 15-16 తేదీలో జరగబో మరిడి మహాలక్ష్మి అమ్మవారి జాతర ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు అయ్యన్న తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ ఈ యొక్క పండుగకు సహకరించాలని కోరారు. పోలీసు వారు ఇతర మండలాల్లో అనుమతులు ఇచ్చినట్లుగానే నర్సీపట్నంలో కూడా అనుమతులు ఇవ్వాలని పోలీసు వారు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గవిరెడ్డి వెంకటరమణ, ధనిరెడ్డి మధు, రుతల కృష్ణ, క్యాంటీన్ రాజు, కొరపూరు శ్రీను, లంకా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మన నర్సీపట్నంలో సంవత్సరం తప్పిన సంవత్సరం మన పెద్దలు పెట్టిన ఆనవాయితీ ప్రకారంగా మైదం పండుగ భారీ ఎత్తించాల్సిన సంగతి అందరికీ తెలుసు. ఇది గ్రామ పండుగ, ప్రజలందరి పండుగ. అందరి సహకారంతో ఈ పండుగ మనం చేస్తూ వస్తున్నాం. అలాగే గతసారి కరోనా వల్ల పండుగ తీసుకోలేకపోయాం. మరి సంవత్సరం పెద్దలందరూ కలిసి మళ్ళీ పండుగ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికోసమని చెప్పి వచ్చే నెల 16వ తారీఖున పెద్ద పండుగ ఏర్పాటు చేస్తున్నాం. 15వ తారీఖు పెద్ద జాగ్ర ఉంటుంది. దానికంటే ముందు 9 రోజులు జాగ్రాలు గ్రామాలు తిరుగుతూ ఉంటాయి. మరి పండుగ భారీ ఎత్తున చేయాలని చెప్పి పెద్దలు ప్రజలందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే ఈ పండుగ ప్రతి ఒక్కరూ పాల్గొని మన అందరి పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పండుగలో చాలా సహాయ సహకారాలు అందించి గ్రాండ్గా చేయడం కోసం నేను కూడా సహకారం అందించమని చెప్పి ఈ సందర్భం నేను కోరుకుంటున్నాను. రెండవది ఏంటంటే 15వ తారీఖు పెద్ద జాగ్ర ఉంటుంది. ప్రతి సెంటర్లో స్టేజ్ ప్రోగ్రాం ఉంటాయి. 16వ తారీఖున కూడా పెద్ద ప్రోగ్రాం ఒకటి ఉంటుంది. అలాగే మందుగుడి సామానం, గుడి దగ్గర పూజలు కూడా ఉంటాయి. అయితే పోలీసులు ఇప్పటి వరకు మనకు పర్మిషన్ ఇవ్వలేదు. అదే నేను పోలీసు డిపార్ట్మెంట్ అప్లికేషన్ కూడా పెట్టాను పర్మిషన్ కోసం. ఇప్పుడు వచ్చి ఏమాత్రం కూడా పర్మిషన్ ఇవ్వలేదు. వాళ్ళు పర్మిషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే పోలీసు డిపార్ట్మెంట్ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిల్లాలో నేను చూస్తున్నాను, నా దగ్గర వీడియో క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ప్రతి దగ్గర కూడా ప్రోగ్రామ్స్ ఒప్పుకున్నారు. హీరో ఉండకూడదు, లేడీస్ పాల్గొనకూడదు అని చెప్పి కండిషన్ పెడతాను నచ్చిపోతుంది. మరి ఈ మధ్యనే చుట్టుపక్కల గ్రామాలు అన్నీ కూడా నా దగ్గర వీడియోలు ఉన్నాయి. మీరు వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారండి? ఇప్పుడు అక్కడ ఒక న్యాయము, మాకు రూలా? పది కాదు, అందరి పండుగ అది, అమ్మవారి పండుగ. 3 సంవత్సరాలు చేస్తూ ఉంటాం. మరి ఈ పండుగ విషయంలో పోలీసులు ఈ విధంగా ప్రవర్తించడం పక్కన కాదు. నేను అందరికీ ఏ విధంగా పర్మిషన్ ఇస్తారో మాకు పర్మిషన్ ఇవ్వండి. మీ రూల్స్ని మేము వైలేట్ చేయం, మీకు సహకరిస్తున్నాం. ప్రజలందరూ సహకరిస్తారు. అది పోలీసులు కూడా మిగతా ఏరియాలో ఎలా పర్మిషన్ ఇచ్చారో మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి కోరుకున్నాను. తప్పనిసరిగా సహకరిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాను. అలాగే ప్రజలందరూ కూడా ఈ పండుగ పెద్ద పండుగ కాబట్టి 1000 మంది వస్తారు. నాకు తెలిసి పెద్ద జాగరినాడే 50-60 వేల మంది ఉంటారు టౌన్లో. అలాగే పండుగ పూట కూడా సుమారు 100,000 మంది జనం ఉంటారు ఇక్కడ. బంధువు సేవలు చూడడానికి కానీ పండుగ జాగ్రత్త చూడడానికి కానీ ఇప్పుడు అంత జనం వచ్చేటప్పుడు ప్రజలు కూడా పూర్తి సహకరించాలి. ప్రతి ఒక్కరు కూడా మీదే బాధ్యత తీసుకొని సహకరించవలసినటువంటి అవసరం కూడా ఉంది. అలాగే ఆర్డీఓ గారు ఉన్నారు. ఆర్డీఓ గారిని కూడా నేను కోరి చెప్పింటే పండుగ 2 రోజులు కూడా వేసవకాలం వచ్చింది. మంచినీటి ఇబ్బంది వస్తుంది మాకు నర్సీపట్నంలో. నాకు తెలిసి ప్రతిసారి చూస్తున్నాము. పండుగ 2 రోజులు కూడా ప్రతి ఇంటిలో కూడా 10-20 మంది బంధువులు ఉంటారు. మంచినీటి ఇబ్బంది రాకుండా చూడవలసిన బాధ్యత ఉంది. గతంలో మేము ఏం చేశారు అంటే పాపం పంచాయతీ ఉన్నప్పుడు కానీ, మున్సిపాలిటీ ఉన్నప్పుడు కానీ వాటర్ ట్యాంక్లో 5-6 వాటర్ ట్యాంక్ తెప్పించి ప్రతి వార్డులో కూడా వాటర్ సప్లై చేసేవాళ్ళు. వేసవకాలం కాబట్టి
కరెంటు కోతలు ఉంటాయి, వాటర్ ఇబ్బంది అవుతుంది, మంచినీళ్ళు ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆర్డీఓ గారు బాధ్యత తీసుకుని, మున్సిపాలిటీ వాళ్ళు కూడా బాధ్యత తీసుకుని ప్రజలకి ఏమి ఇబ్బంది లేకుండా, మంచినీళ్ళకి ఇబ్బంది లేకుండా మరి ఏర్పాటు చేయవలసిన అవసరం కూడా ఉంది. వాళ్ళు కూడా సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ, అలాగే ప్రజలు ముఖ్యంగా ఆ పండగ మీ పండగ, మీరే దగ్గరుండి ఉంది పండగను వైభవంగా జరిపించడం కోసం ప్రతి ఒక్కరూ కూడా వ్యాపారస్తులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా సహకరించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో కోరుకుంటూ సెలవుతున్నాను. నిరంతర వార్తా సమాచారం కోసం మా V News ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.